బాధ్యత సర్పంచిది అయినప్పటికీ ఎవరి చేత గ్రామ సభలను నిర్వహింప చేస్తున్నాడు అంటే కార్యదర్శి గారి చేత నిర్వహింప చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మరొక పాయింట్ గమనించాల్సింది ఏంటి అంటే ఎస్ గ్రామ సభ యొక్క ఎజెండా, గ్రామ సభ యొక్క ఎజెండాను కూడా ఎవరు రూపొందిస్తారు, ఎవరు తయారు చేస్తారు అంటే గ్రామ కార్యదర్శి గారు ఈ ఎజెండా విధానాన్ని తయారు చేయడము జరుగుతూ ఉంది. ఓకే, మరి సర్పంచి గారు 73వ రాజ్యాంగ సవరణ చట్టం లేదా కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక సంవత్సర కాలానికి ఎన్ని గ్రామ సభలు కనిష్టంగా మాత్రము ఒక సంవత్సర కాలానికి గ్రామ సభల సంఖ్య ఎంతనన్నా అంటే ఎస్ 2. ఓకే, సో ఒక సంవత్సర కాలానికి కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్వర్తించాల్సిన గ్రామ సభలు ఎన్నింట? ఎస్ 2 గ్రామ సభలు. ఓకే, అది 6 నెలలకు ఒకటి, అంటే 6 మంత్స్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకటి, ఎవ్రీ ప్రతి 6 నెలలకు ఒక గ్రామ సభను నిర్వహించాలి. అంటే రెస్ట్ పీరియడ్ ఎంత ఉంది మధ్యలో, అంటే 6 నెలలు. ఇది కనిష్టంగా, ఒకవేళ వీలైతే గరిష్టంగా గ్రామ సభలను ఎన్నిసార్లైనా నిర్వహించుకునే విధానము ఉంటుంది. సో ఇది కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం. అయితే ఈ కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎక్కువ పంచాయతీరాజ్ సంస్థల మార్పులకు, విధానానికి సంబంధించి ఎవరికి అధికారం ఇచ్చారు అంటే పంచాయతీరాజ్ కమిషనర్కి సూచన ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఈ కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభల నిర్వహించాల్సిన తారీఖులు, డేట్లను పరిశీలిస్తే ఓకే, కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి April 14 ఒక గ్రామ సభ. సో ఇది దేని గురించినన్నా, 73వ రాజ్యాంగ చట్టం ప్రకారం, కేంద్ర చట్టం ప్రకారం ప్రతి సంవత్సరంలో సో April 14 ఒక గ్రామ సభ, అదేవిధంగా ఎస్ October 3 మరొక గ్రామ సభను నిర్వహించాలి. ఇది కేంద్ర సూచనల ప్రకారం. కానీ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సో పంచాయతీరాజ్ కమిషనర్ సూచన మేరకు మరొక రెండు గ్రామ సభలను కూడా నిర్వహించుకోవచ్చు. అంటే 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక సంవత్సర కాలానికి మొత్తం గ్రామ సభలు ఎన్ని అవుతున్నాయి అని చూస్తే 4 గ్రామ సభలు అనేవి అవుతున్నాయి. అంటే 4 గ్రామ సభలు అంటే ఒక సంవత్సర కాలానికి మొత్తం ఎన్ని గ్రామ సభలను మనం నిర్వహిస్తున్నాము అంటే 4, అంటే every 3 months ప్రతి 3 నెలలకు ఒక గ్రామ సభను ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్వహించాలి. అంటే ప్రతి 3 నెలలు అంటే ప్రతి 90 రోజులకు ఒకటి గ్రామ సభను గ్రామ సర్పంచి గారు తప్పనిసరిగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే ఈ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరొక రెండు డేట్లు ఏంటి అంటే ఒకటి ఎస్ January 2 మరొకటి July 1 కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితేనేమో April 14 ఒకటి మరియు October 3 ఒకటి. అలానే
ఈ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జనవరి 2న 1 మరియు జూలై 1న 1 అనగా మొత్తం 4 నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరియు 1919 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం. అది ఇక్కడ గమనించండి. ఓకే, సో మొన్న తీసుకొచ్చిన రీసెంట్గా 2018 తీసుకొచ్చిన నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, సో మొత్తం గ్రామ సభలను 1 సంవత్సర కాలానికి ఎన్ని నిర్వర్తించాల్సిందిగా కొత్త అంశాన్ని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలకు జోడించడం అనేది జరిగింది. అంటే ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సర కాలానికి 6 గ్రామ సభలు, కనిష్టంగా 6 గ్రామ సభలను నిర్వర్తించాల్సి ఉంది. ఇది కొత్తగా చేర్చినటువంటి అంశం నానా. సో అంటే 6 గ్రామ సభలు అంటే ప్రతి 2 నెలలకొకటి, ప్రతి 60 రోజులకొకటి గ్రామ సభలను సర్పంచ్ గారు అనేది నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మినిమం కనిష్టంగా గ్రామ సభలను సర్పంచ్ గారు నిర్వర్తించని సందర్భంలో గ్రామ సర్పంచ్ గారిని జిల్లా కలెక్టర్ గారు రిమూవల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఒకవేళ ఈ గ్రామ సభలను సర్పంచ్ గారు నిర్వర్తించనప్పుడు అతడు తొలగించబడితే 1 సంవత్సర కాలం వరకు ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి డిస్క్వాలిఫైడ్గా ప్రకటించడము జరుగుతూ ఉంది. ఇది కేంద్ర చట్టం ప్రకారం. సో మార్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఈ ప్రాతిపదికన సర్పంచ్ గారు పదవిని కోల్పోతే 2 సంవత్సరాల వరకు ఎటువంటి పదవుల్లో పోటీ చేయుటకు వీలు లేదు అనే మరో కొత్త రిస్ట్రిక్షన్ని ప్రస్తావించారు. ఓకే, అది మనం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా డీల్ చేద్దాం. ఓకే, ఇలా గ్రామ సభలు. అయితే ఇక్కడ నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ప్రతి మొత్తం 6 గ్రామ సభలలో ఏవేని 2 గ్రామ సభలలో ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అంశాల గురించి చర్చ ప్రస్తావించాలి అంటే, 1 మహిళా సాధికారత, 2 వెనుకబడిన వర్గాల ఆర్థిక పరిస్థితి సమస్యలు, 3 ఆ గ్రామ పంచాయతీలో వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఏవేని 2 గ్రామ సభలలో చర్చించాల్సినటువంటి అధికారాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చేర్చారన్నమాట. సో అలానే మరి ఇది కనిష్టంగా ఒకవేళ గ్రామ సభలను వాయిదా వేయవచ్చా, గ్రామ సభలను వాయిదా వేయవచ్చా అంటే, సో వాయిదా వేయవచ్చు. సో గ్రామ సభలను 10 మంది సభ్యులు లేదా 50 మంది సభ్యులు సూచిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రామ సభను వాయిదా కూడా వేయడం అనేది జరుగుతూ ఉంది. అది ఇక్కడ మొత్తానికి గ్రామ సభలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ సమయంలో గ్రామ సభల నిర్వహణ జరుగుతుంది అనేది మనం పరిశీలించి చూసినట్లయితే, ఎస్ గ్రామ సభల, ఇంకొకటి గ్రామ సభలు అన్ని రాష్ట్రాలలో ఒకే ప్రాతిపదికన ఉంటాయా, గ్రామ సభల సంఖ్య అన్ని రాష్ట్రాలలో ఒకే ప్రాతిపదికన ఉంటుందా అనేది మనం పరిశీలించి చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినటువంటి చట్టాల మేరకు గ్రామ సభలు, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి గ్రామ సభల తేడా ఉంది అనేది మనము గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను గమనిస్తే, మధ్యప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను గమనిస్తే ఇక్కడ 1 సంవత్సర కాలానికి గ్రామ సభల సంఖ్య 1 మాత్రమే నిర్వహించడము జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో అదే ప్రాతిపదికన ఎస్ తమిళనాడు రాష్ట్రాలను పరిశీలిస్తే 1 సంవత్సర కాలానికి గ్రామ సభలు 3 సార్లు నిర్వహిస్తున్నారు తమిళనాడులో. అదే గరిష్టంగా
మహారాష్ట్రలో మనం పరిశీలించి చూస్తే గ్రామ సభలు ఒక సంవత్సర కాలానికి 6 సార్లు గ్రామ సభల సమావేశాలను నిర్వహిస్తున్నారన్నమాట. సో ఇంతకుముందు ఏపీ, తెలంగాణ అండ్ కేరళ లాంటి రాష్ట్రాలలో గ్రామ సభల సంఖ్య సంవత్సర కాలానికి 4 సార్లు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించారు. సో అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి గ్రామ సభల నిర్వహించేటువంటి సంఖ్యలో తేడా ఉండేది ఉంటుంది అనే సమాచారాన్ని గమనించాలి ఆస్పిరెంట్స్. ఓకే, సో ఇది గ్రామ సభల సంఖ్య. మరి గ్రామ సభలను ఏ సమయంలో నిర్వహించాలి, ఎన్ని రోజుల ముందు గ్రామ సభలు ఏ సమయంలో గ్రామ సభను నిర్వహించాలి, ఎన్ని రోజుల ముందు ఆ గ్రామ పంచాయతీ సభ్యులకు గ్రామ సభకు సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అంటే గ్రామ సభలు జరిగే 2 రోజుల ముందు గ్రామ పంచాయతీలో దండోరా మీన్స్ డప్పు సాటింపుతో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభల తేదీ మరియు గ్రామ సభల ఏరియా జరిగే ఏరియా ప్లేస్ అండ్ గ్రామ సభలు జరిగే సమావేశ టైంని కూడా ఈ 2 రోజుల ముందే దండోరా వేయించి గ్రామ కార్యదర్శి గారు దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలి. మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ సభలను ఏ సందర్భంలో ఏ సమయంలో నిర్వహించేవారు అనే అంశాన్ని చూస్తే సూర్యోదయము నుంచి సూర్యాస్తమయే సందర్భంలో, సూర్యోదయము నుంచి సూర్యాస్తమయ్యే సమయంలో అంటే వెలుతూరు సమయంలో మాత్రమే ఈ గ్రామ సభలను నిర్వహించడం అనేది జరిగిందన్నమాట. సో కానీ ఇది నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ అంశాన్ని కూడా మనం మార్పు చేయడం అనేది జరిగింది. సో ఎలా మార్పు చేశారు అంటే ఇక్కడ చూడండి, ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ గ్రామ సభల సమావేశాల కాలాన్ని ఉదయము 10 గంటల నుంచి సాయంత్రము వేళలో 5 గంటల మధ్యలో ఈ గ్రామ సభల సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు మార్చినటువంటి నూతన సమాచారం. ఇంకొక పాయింట్ కూడా ఏంటిది అంటే ఇంతకు ముందేమో గ్రామ సభలకు సంబంధించి 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఆ గ్రామ పంచాయతీ పరిధిలోకి చేర్చాలి, కానీ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సో 10 రోజులకు ముందే 10 డేస్ బిఫోరే దండోరా వేయించి గ్రామ సభల సమావేశాల సమయాన్ని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లాస్ట్ విఆర్ఓలో కూడా అడిగాడు ఏంటి అంటే 1968లో రాజస్థాన్ రాష్ట్రం గ్రామ సభల యొక్క పనితీరును పరిశీలించడానికి రాజస్థాన్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి మరియు ఆ కమిటీని ఏ సంవత్సర కాలంలో ఏర్పాటు చేసినారు అని రిపీటెడ్గా అడుగుతున్నటువంటి పాయింట్. సో ఆ గ్రామ సభల పనితీరును పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ గిరిధర్ లాల్ వ్యాస్ కమిటీని గ్రామ సభల యొక్క పనితీరును పరిశీలించడానికి వేయడము జరిగిందన్నమాట. ఓకే, ఇంకా మనం గమనించి చూస్తే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను
బల్వంతారాయ్ మెహతా కమిటీ సూచన ఆధారంగా ఫస్ట్ టైం 1959 అక్టోబర్ 2న వీటిని ప్రవేశపెట్టడము జరిగింది. అది ఇక్కడ 1959లో ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పటికీ ఇవి అమలులోకి వచ్చి 2009 అక్టోబర్ 2 నాటికి 2009 అక్టోబర్ 2 నాటికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమలులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నానా? 50 ఇయర్స్ కంప్లీట్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుందో ఆ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా సో కేంద్ర ప్రభుత్వం 2009 అక్టోబర్ 2 నుండి 2010 అక్టోబర్ 2 మధ్యకాలాన్ని ఎలా పేర్కొంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ సభల సంవత్సరం అని ఏ మధ్యకాలాన్ని పేర్కొనవచ్చు? 2009 to 2010 మధ్య సంవత్సర కాలాన్ని గ్రామ సభల సంవత్సరం అని పేర్కొనవచ్చు. ఓకే, మరి గ్రామ సభలను సో నిర్వహిస్తే అట్టి గ్రామ సభలకు ఎవరు అధ్యక్షత వహించాలి? గ్రామ సభకి అధ్యక్షత ఎవరు వహించాలి అని చూస్తే దీనికి ఎక్స్ ఆఫిషియో అంటే ఎవరు అధ్యక్షత వహించాలి అధికారరీత్యా అంటే ఆ గ్రామంలో ఎవరైతే సర్పంచిగా ఉంటారో సర్పంచిగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామ సభలను నిర్వహించడమే కాక అట్టి గ్రామ సభలకు అధ్యక్షత వహించేవాడు కూడా గ్రామ సర్పంచి అనేది మనము గమనించుకోవాలి. ఒకవేళ సర్పంచి అందుబాటులో లేని సమయంలో సర్పంచి గారు లేని సమయంలో ఈ గ్రామ సభలకు ఎవరు అధ్యక్షత వహించవచ్చు అని చూస్తే వార్డు మెంబర్, మన ఉప సర్పంచి గారు. సర్పంచి లేని సందర్భంలో ఉప సర్పంచి గారు అధ్యక్షత వహించడానికి వీలుంటుందన్నమాట. ఒకవేళ సర్పంచి గారు మరియు ఉప సర్పంచి గారు ఇద్దరు అందుబాటులో లేనప్పుడు గ్రామ సభల సమావేశానికి వార్డు మెంబర్లోని మొత్తం సభ్యులలో వార్డు మెంబర్లు నియమించిన ఒక వార్డు మెంబర్ సీనియర్ సభ్యుడు గ్రామ సభలకు అధ్యక్షత వహించవచ్చు అనే అంశాన్ని గమనించాలి. అదే ఈ గ్రామ సభలకు ఎవరు హాజరు కావచ్చు అంటే మండల పరిషత్ అధికారులు హాజరు కావచ్చు మరియు పై స్థాయి అయిన జిల్లా పరిషత్ అధికారులు కూడా హాజరు కావడానికి వీలుంటుందన్నమాట. ఓకే, సో గ్రామ సభల సమావేశం. అది ఇక్కడ ఒకటి గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే గ్రామ సభలకు కోరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందా, కోరం అనేది ఆ రాష్ట్ర అసెంబ్లీలకు అప్పగించిందా అంటే కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కానీ అండ్ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కానీ దేర్ ఇస్ నో కోరం, ఎటువంటి కోరాన్ని నిర్ణయించలేదు అనేదే మనం గమనించాలి. సో వాట్ ఇస్ ద కోరం? కోరం అంటే ఏంటి అంటే కోరం మీన్స్ సభ జరగడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యని మనం ఎలా పేర్కొంటాము అంటే కోరం
కోరం అనే విధానంతో పేర్కొంటాం. సో మరి ఈ కోరం విధానాన్ని కేంద్ర ప్రభుత్వ చట్టం కానీ అండ్ ఏపీ 1994 చట్టం కానీ ఎటువంటి కోరాన్ని నిర్వహించ కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఉన్నప్పటికీ ఎస్ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో కోరం ప్రారంభ కాలంలో లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటి అని మనం చూస్తే ఎస్ 2018 నూతన తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్తగా దేన్ని చేర్చారు, కొత్తగా దేన్ని చేర్చారు అంటే గ్రామ సభకి కోరం అనే అంశాన్ని చేర్చడము జరిగిందన్నమాట. సో ఇది మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం దగ్గర మళ్ళీ ప్రస్తావిద్దాం. బట్ ఈ కొత్తగా చేర్చిన అంశం ఏంటిది అంటే కోరం. సో ఇక్కడ కనిష్ట కోరం ఏమో 50, గరిష్ట కోరం ఏమో 400 మంది. సో అది కోరం. ఇక గ్రామ సభల యొక్క విధులు, గ్రామ సభ సభ యొక్క అధికార విధులు చూస్తే గ్రామ సభ పని అధికార విధులను పరిశీలిస్తే సింపుల్ గ్రామ సభ ఆ గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించి, సో ఆ గ్రామ పంచాయతీ 6 నెలల పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ఏడ చర్చిస్తారు అంటే గ్రామ సభలో చర్చించడము జరుగుతూ ఉంది. ఓకే, మరొక అంశం గ్రామ పంచాయతీ బడ్జెట్. గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీ బడ్జెట్ను కూడా ఎక్కడ రూపొందించి ఎక్కడ చర్చిస్తారు అంటే ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్. ఓకే, బడ్జెట్ రూపకల్పన అనేది డిపెండింగ్ ఆన్ ద గ్రామ కార్యదర్శి, కానీ గ్రామ కార్యదర్శి గారు రూపొందించినటువంటి బడ్జెట్ విధానాలను ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఎక్కడ చర్చించి ఆమోదిస్తారు ఆ బడ్జెట్ను అనేది మనము గమనించి చూస్తే గ్రామ బడ్జెట్ని గ్రామ సభలో ప్రవేశపెట్టాలి. గ్రామ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను గ్రామ సభ సభ్యులందరూ చర్చించి సో ఆమోదిస్తే అట్టి గ్రామ సభ బడ్జెట్ అమలులోకి వస్తుంది. ఓకే, బడ్జెట్ ఆమోద విధానము. నెక్స్ట్ ఇంకా గ్రామ సభలోనే ఆ కేంద్రము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమార్థము, బిలో పావర్టీ లైన్ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కూడా, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కూడా ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే గ్రామ సభలోనే వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని ఇక్కడ మాత్రమే చర్చించాలి. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే భారతదేశంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని గ్రామ సభలోనే చర్చించి ప్రకటించేటువంటి ప్రక్రియ విధానాన్ని మొదటగా ప్రారంభించినటువంటి ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ రాష్ట్రంలో. దీన్ని 100% అమలు చేయడము జరుగుతూ ఉంది. సో అంటే ఇక్కడ గ్రామ సభల మరొక పనితీరు పథకాల యొక్క లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని చేయాలి. సో ఇట్లా మనకు గ్రామ సభలు అనేది వచ్చింది. అంటే ఇక్కడ గ్రామ సభను గ్రామ పంచాయతీకి ఏమంటున్నాము అంటే ఆత్మ లేదా ప్రాణం లేదా హృదయములాగా సంబోధించడము జరుగుతూ ఉంది. సో ఇట్లా మనకు 243 ఏ అనే ఆర్టికల్ దేనిని గురించి పేర్కొన్నది,
గ్రామ సభలను గురించి పేర్కొంటుంది. గ్రామ సభలను మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే స్విట్జర్లాండ్ నుంచి తీసుకున్నాం. గ్రామ సభలు ఎవరు నిర్వహించాలి అంటే గ్రామ సర్పంచ్ గారు నిర్వహించాలి. నిర్వహించకపోతే ఏమవుతుంది అంటే సర్పంచ్ గారు తొలగిపోవాల్సి వస్తుంది. ఓకే, గ్రామ సభలను ఒక సంవత్సర కాలంలో ఎంత, రెండు సార్లు. సో అదే 1994 ప్రకారం 4 సార్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నిసార్లు అంటే మాత్రం 6 సార్లు. ఎస్, ఇక నెక్స్ట్ వచ్చేసేది 243 బి ఆర్టికల్. చూడండి ఇక్కడ 243 బి, పంచాయతీరాజ్ వ్యవస్థాపన మరియు స్వరూపాన్ని తెలియజేస్తుంది. వ్యవస్థాపన మరియు స్వరూపాన్ని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది నాన్న? 243 సబ్ క్లాస్ బి అనే ఆర్టికల్ పేర్కొంటుంది. ఇక్కడ చూడండి స్వరూపం వచ్చేసి, యాక్చువల్లీ ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం లేదా కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం భారతదేశంలో ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు అనేది మనం చూస్తే, ఆల్రెడీ చూసినాం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెడతారు. సో అది ఎలా అంటే, ఎస్పై స్థాయిలో జిల్లా పరిషత్, మధ్య స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ సమితి, లేదా దీన్ని వేరే వేరే రాష్ట్రంలో బ్లాక్ పంచాయతీ, మరికొన్ని రాష్ట్రంలో క్షేత్ర పరిషత్ అని, మరికొన్ని రాష్ట్రంలో జన పరిషత్ అని, మరికొన్ని రాష్ట్రంలో అంచలిక పరిషత్ అనే పేర్లతో పిలుస్తారు. అంటే మధ్యస్థాయి వ్యవస్థను వేరు వేరు రాష్ట్రాలలో వేరు వేరు పేర్లతో పిలవడం మనము గమనిస్తున్నాం. అలానే దిగువ స్థాయి గ్రామస్థాయిలో కామన్గా గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈ పై స్థాయికి దిగువ స్థాయికి మధ్యలో ఉన్నటువంటి అంచెను 2వ అంచ లేదా మధ్య అంచ లేదా పంచాయతీ సమితిగా పేర్కొంటున్నాం. అది ఇక్కడ గమనించండి, 2వ అంచెను లేదా మధ్యస్థాయి వ్యవస్థను ఏదేని ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుంటే భారతదేశంలోని కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మధ్యస్థాయి అంచెను 2వ స్థాయి అంచెను ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పరచాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటినన్న అంటే, ఆ రాష్ట్ర జనాభా 20 లక్షల కన్నా అధికంగా ఉండాలి. ఆ రాష్ట్ర జనాభా ఎంతకు, 20 లక్షలకు పైబడి ఉన్నటువంటి రాష్ట్రంలో మాత్రమే మధ్య